కాకినాడ జిల్లా కరప మండల పరిధిలో 10 నాటు తుపాకులను పట్టుకొని తిరుగుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని డిఎస్పీ వి భీమరావు తెలిపారు. రూరల్ సీఏ కే శ్రీనివాస్ తో కలిపి కరప పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. రాజు న్యూస్ కథనానికి వివరణ ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా సింగిల్ బేరల్ కలిగిన తుపాకులను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఎస్పీఆర్ శ్రీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు కార్యాలయంకి వచ్చిన సమాచారం మేరకు చట్టవిరుద్ధంగా సింగిల్ బ్యారెల్ కలిగిన తుపాకుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించి పక్షులను వేటాడుతున్న అనే సమాచారం మేరకు మా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ వారు ఆదేశాలు మరియు ఎడిషనల్ ఎస్పీ గారు పి శ్రీనివాస్ గారు ఆదేశాలతో ఇన్స్పెక్టర్ సిఐ శ్రీనివాస్ గారు మరియు ఎస్ఐ కరప రమేష్ గారు ఆధ్వర్యంతో వాళ్ళ పార్టీస్తో రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముడిపిడి లోవరాజు, సింగం నూకరాజు, పేరుగాని మణికుమార్, మునిపాడి సతీష్, మునిపాడి ఎల్లారా మరియు మునిపాడి సింహాచలం అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారు వద్ద నుండి 10 సింగిల్ బ్యారెల్ కలిగిన తుపాకులు మరియు వాటికి సంబంధించిన ప్రేలుడ్ పదార్థములు కూడా అంటే గన్ పౌడర్ కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది. ముద్దాయిల్ని అరెస్ట్ చేసి కరప్ పిఎస్కి తీసుకొచ్చి దర్యాప్తు నిమిత్తం కేసు నెంబరు 176 అండర్ సెక్షన్ 25B ది ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చేయడం జరిగింది. ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మా